ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత. ఈరోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఈరోజు అన్నం కొంచెం మిగిలిందండి, దాన్ని నేను ఈరోజు ఫ్రైడ్ రైస్ లాగా చేస్తాను. చూడండి, దానికి నేను క్యాబేజీ తురుము తీసుకున్నాను, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి. మిగతా ప్రాసెస్ చేస్తూ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రైయింగ్ పాన్ పెట్టాను. ఆయిల్ వేడెక్కింది, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగోండి ఫ్రెండ్స్ అంతా కూడా వేడెక్కాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తంగా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం దగ్గరగా వచ్చేసింది ఫ్రై అయిపోయిన మొత్తం. ఇందులో ఇప్పుడు కారము, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలి. కారము, ఉప్పు అనేటివి వీటి టేస్ట్ని బట్టి వేసుకోండి, అందుకని అవి చూపించలేదు ఎంతెంత వేసాను అనేది. ధనియాల పొడి వేసాను. మీ దగ్గర సోయా సాసు, చిల్లీ సాసు అలాంటివి ఏమైనా ఉంటే కూడా వేసుకోండి, నాకు ఇంట్లో తినరు కాబట్టి నేను వేయలేదు. ఒక్క 5 మినిట్స్ కొంచెం కలుపుకోవాలి, ప్లస్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా, అది వేసి కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం వేసి రైస్ అంతా వేసి మొత్తం కలిపేసుకోవాలి. మసాలా మనం ప్రిపేర్ చేసి పెట్టాం కదా, ఫ్రైడ్ మసాలా అంతా. నెక్స్ట్ అదంతా కూడా, మిక్చర్ అంతా కూడా బాగా కలిసిపోయింది. మసాలా అంటే ఏదో సపరేట్ మసాలా కాదండి, ఇందాక మనం అంతా క్యారెట్, క్యాబేజీ అంతా కూడా కలిపేసుకొని మిక్చర్, కారం, ఉప్పు అంతా కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడంతా కూడా కలిపేశాను. ఒక్క 5 మినిట్స్ దీన్ని కొంచెం వేడి కానివ్వాలి. సూపర్ టేస్ట్ ఉంటుందండి, మస్ట్గా ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక నిమ్మరసం పిండేసుకోవాలి. హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాను. మొత్తం ఆ నిమ్మకాయ రసం అంతా కూడా కలిపేశాను. సో ఇప్పుడు మీకు ప్రిపేర్ అయిపోయింది. చూడండి, వేడి వేడి లెఫ్ట్ ఓవర్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా మస్ట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనం బయట చేసుకున్నటువంటి ఫ్రైడ్ రైస్ మాదిరే వస్తుంది టేస్ట్, కంపల్సరిగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.